श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः ओम नमः शिवाय माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। महाशिवरात्रि पर्वदिन संदर्भंगा ईश्वरुनि ये द्रव्यालतो अभिषेकिस्ते एलांटि प्रयोजनं कलुगुतुंदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। शिवरात्रि रोजु एवरैना सरे शिवलिंग स्वरूपानिकि ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే సర్వ సంపదలు కలుగుతాయి। దారిద్ర బాధలు పోవాలన్నా అప్పుల బాధలు తొలగింపజేసుకోవాలన్నా ఆవు పాలతో శివాభిషేకం చేయాలి। అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలంటే శివరాత్రి రోజు శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ మూడు నామాలు చదువుకోవాలి। ఆ మూడు నామాలు ఏంటంటే బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ మూడు నామాలు చదువుకుంటూ శివరాత్రి రోజు ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి। అలాగే ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్లయితే మన శరీరంలో తేజస్సు పెరుగుతుంది। తేనెతో అభిషేకం చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది। ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఆటంకాలు లేకుండా విజయం కలగాలంటే శివరాత్రి రోజు శివలింగానికి తేనెతో అభిషేకం చేయాలి। మీకు ఎలాంటి దుఃఖాలు ఉన్నా సరే పెద్ద పెద్ద దుఃఖాలన్నీ తొలగిపోవాలంటే పంచదారతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి। ఇలా పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది। దీంతో పాటుగా శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। అదే పంచగవ్య అభిషేకము। పంచగవ్యము అంటే అర్థం ఏంటంటే గోవు నుంచి వచ్చిన దాన్ని గవ్యం అంటారు। ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, ఆవు పంచకము వీటిని పంచగవ్యము అనే పేరుతో పిలుస్తారు। ఈ పంచగవ్యంతో శివాభిషేకం చేసి ఆ తీర్థాన్ని మీరు స్వీకరించినట్లయితే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి। కాబట్టి చాలా మంది శివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు, కానీ పంచగవ్యంతో చేసే అభిషేకం అనేది ఇంకా ఉత్తమమైన ఫలితాలను కలిగింపజేస్తుంది। అలాగే శివరాత్రి రోజు గరిక తీసుకొని ఆ గరిక పోచ నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో శివాభిషేకం చేసుకుంటే మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। మీకు ధనం పోయినా బంగారం పోయినా వస్తువులు పోయినా పోయిన వస్తువులన్నీ తిరిగి రావాలంటే శివరాత్రి రోజు గరిక పోచల నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో శివాభిషేకం చేయండి। అలాగే ప్రత్యేకంగా శివరాత్రి రోజు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పారు। కాబట్టి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసినా కూడా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు। జాతకంలో అపముచ్చు దోషాలు ఉన్న వాళ్ళు శివరాత్రి రోజు నువ్వుల నూనెతో శివాభిషేకం చేయండి। అలా చేస్తే అపముచ్చు దోషాలన్నీ తొలగిపోతాయి। అలాగే ప్రత్యేకమైన పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే శివరాత్రి రోజు శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు। ఆ పండ్ల రసాలతో అభిషేకం చేసేటప్పుడు ఎవరైనా సరే వస్త్రములో వడపోసిన పండ్ల రసాలతో అభిషేకం చేయండి। చాలామంది మామూలుగా పండ్ల రసాలతో అభిషేకం చేస్తూ ఉంటారు, కానీ వస్త్రంలో వడపోసిన పండ్ల రసాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది। ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఎలాంటి శత్రుబాధలు ఉన్నా ఆ శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి। ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే తలపెట్టిన పనులన్నీ విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। అలాగే చాలామందికి జాతక చక్రంలో దోషాలు ఉంటాయి, మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే మహాశివరాత్రి రోజు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయండి। బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే జాతకంలో ఉన్న అవయోగాలు, జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి గ్రహాల అనుగ్రహం కలుగుతుంది। ఎన్ని ఉన్నా మానసికంగా శాంతి లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే తెల్లటి వెన్న పూసతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయండి, మానసికంగా చక్కటి ప్రశాంతత కలుగుతుంది। అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నవాళ్ళు చిటికెడి పసుపు నీళ్ళలో కలిపి ఆ పసుపు కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేయండి, దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా తొలగిపోతాయి। అలాగే తల్లిదండ్రులు పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, పిల్లలు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోనప్పుడు, పిల్లలు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు చక్కగా కలిసిమెలిసి ఉండాలంటే శివరాత్రి రోజు ఇంటి యజమాని కుంకుమ కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేయండి। అలా కుంకుమ కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు, పిల్లల ప్రేమాభిమానాలు మీకు తప్పకుండా కలిగి తీరుతాయని శాస్త్రాల్లో వివరించారు। అంతేకాకుండా శివరాత్రి రోజు రుద్రాక్ష నీళ్ళల్లో వేసి ఆ రుద్రాక్ష జలంతో అభిషేకం చేసిన, అలాగే మారేడు దళ నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేసినా కూడా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు।
బంగారం కొద్దిగా నీళ్ళలో వేసి శివాభిషేకం చేసినా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. తొందరలోనే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దానితో పాటుగా మహాశివరాత్రి రోజు ఎవరైనా విభూతి కల్పి నీటితో శివాభిషేకం చేసినట్లయితే దాని ప్రభావం వల్ల ఇహలోకంలో సర్వ సంపదలు కలుగుతాయి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గంధం నీళ్ళలో కలిపి గంధం కలిపి నీళ్ళతో శివాభిషేకం చేస్తే సంతానం లేని వాళ్ళకి తొందరలోనే సంతానం కలుగుతుంది. అది కూడా అబ్బాయి పుట్టాలంటే గంధం కలిపి నీళ్ళతో శివరాత్రిలో శివాభిషేకం చేయండి, తొందరలోనే పుత్ర సంతానం కలుగుతుంది. భూలాభం గృహలాభం కలగాలంటే అంటే తొందరగా భూములు కొనుక్కోవాలన్నా గృహాలు కొనుక్కోవాలన్నా శివరాత్రి రోజు పువ్వులు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో శివాభిషేకం చేయండి, భూలాభం గృహలాభం కలుగుతుంది. ఇలా రకరకాలుగా శివాభిషేకం చేయండి. శివాభిషేకం చేస్తున్నప్పుడు శివరాత్రి రోజు ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేయండి. ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఈ మంత్రం చదువుకుంటూ ఇలా ప్రత్యేకమైన ద్రవ్యాలతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.